చేసే ఉద్యోగం చిన్నదే కానీ ఆమె జీతం మాత్రం చాలా పెద్దది రూపాయల్లో చెప్పాలంటే దాదాపుగా లక్షల్లో అన్నమాట అలాని ఆమె పెద్ద చదువులు చదువుకోలేదు కనీసం సంతకం పెట్టడం కూడా రాదు మీకు నమ్మబుద్ధి కావట్లేదా ఇంటర్నెట్లో వచ్చే ఫేక్ న్యూస్ లాంటిదే అనుకుంటున్నారా కాదు ఇది అక్షరాల నిజం ఈమె పేరు కోలా వెంకట రమణమ్మ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజమహేంద్రవరంలో సూపరింటెంట్ ఇంజనీరింగ్ ఆఫీసులోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో స్వీపర్ గా చేరింది ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఒకటి కల్లా ఆజా పర్మినెంట్ అయింది ఇక రమణమ్మ జీతం అక్షరాల ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు సంతకం పెట్టడం కూడా రాదు కానీ ఆమె జీతం చూసారా లక్షల్లో ఉంది ఇక రమణమ్మకు మొత్తం నలభై ఏళ్ల సర్వీస్ ఉంది అంతేకాదు మరో నాలుగేళ్లలో రిటైర్ కూడా కాబోతుంది ఆమె సర్వీస్ తో పాటే వేతనం కూడా పెరుగుతూ వచ్చింది రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఇచ్చే విధానాన్ని తొలగించడంతో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగానే పెరిగాయి అందులో రమణమ్మ కూడా ఉంది ఇక రమణమ్మ విషయానికి వస్తే ఉదయం ఎనిమిది గంటలకు భోజనం డబ్బాతో వచ్చి రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వెళుతుంది తన ఉద్యోగాన్ని ఎంతో నిక్కచ్చిగా చేస్తుంది రమణమ్మ అంటే ఎంతో మందికి గౌరవం తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనిచేయడం ఆమె నైజం ఇకలాగే ఈమె భర్త చనిపోయాడు ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగే ఆయన రైల్వేలో చేస్తూ ఉంటాడు అయితే ఉద్యోగం చేస్తున్న సమయంలోనే చనిపోవడంతో ఆయన ఉద్యోగం అతని కొడుకుకు వచ్చింది ఇక రమణమ్మ జీవితంలో మరో విషాదం ఏమిటంటే ఆమె రెండో కొడుకుకు గుండె జబ్బు అలాగే ఫిట్స్ తో కూడా బాధపడుతూ ఉన్నాడు ఇటీవల ఇల్లు కట్టుకోవడం కోసం లోను కూడా తీసుకుంది రమణమ్మ తాను ఉద్యోగంలో చేరినప్పటి నుండి తన కుటుంబాన్ని కష్టించి పోషించుకుంటోంది కాని కనీసం సంతకం పెట్టడమన్నా నేర్చుకోవాలన్న ముఖ్యమంత్రి పిలుపుతో పట్టుదలతో సంతకం పెట్టడం మాత్రం నేర్చుకుంది రమణమ్మ ఇక రమణమ్మ ఎంతో కష్టపడి ఆ ఉద్యోగంలో చేరి ఇప్పుడు వచ్చే జీతంతో ఎంతో ఆనందంగా గడుపుతుంది కాని కన్న కొడుకు కోత తీరనిది ఆ వచ్చే డబ్బంతా కూడా అతని ఆరోగ్యానికే ఖర్చవుతోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఎలక్ట్రిసిటీ బోర్డు పోయి జెన్కో ట్రాన్స్కోలుగా ఏర్పడ్డాయి ట్రాన్స్కోలో మళ్లీ ప్రాంతాల వారీగా డిస్కమ్లు ఏర్పడ్డాయి అయితే ఎలాగో రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రాదు కాబట్టి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది అయితే ఉద్యోగుల్లో భరోసా నింపేందుకు వారి వేతనాలను కూడా భారీగా పెంచడం జరిగింది ఇక ఇంక్రిమెంట్లు అయితే భారీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇక ప్రభుత్వానికి అందరూ ఒకటే కాబట్టి స్వీపర్లు అటెండర్ల జీతాలు కూడా అమాంతం పెరిగాయి ఇక రమణం లాంటి వాళ్లు చాలా మందే ఇలాంటి జీతాలు తీసుకుంటున్నారు కాకపోతే వారి ప్పుడో ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసుల్లో చేరిపోయారు కానీ ఏది ఏమైనా ఆనాటి కాలంలోనే రమణమ్మ కష్టపడి ఉద్యోగం చేయడానికి ముందుకొచ్చింది మీరు గాని లక్షా వేల రూపాయల జీతం తీసుకుంటున్న రమణమ్మను చూడకండి ఆ రోజు అంటే ఉద్యోగంలో చేరే మొదటి రోజు రమణమ్మ ఎలా ఉందో ఎలాంటి పరిస్థితులలో ఒక ఆడదానిగా ఈ ఉద్యోగంలో చేరిందో ఆలోచించండి ఎందుకంటే ఇప్పట్లో ఆడవాళ్లు ఉద్యోగం చేయడం సహజం కానీ ఒక నలభై ఏళ్ల ముందు ఒక ఆడది ఉద్యోగం చేయడానికి అది కూడా ఒక స్వీపర్ గా ముందుకొచ్చింది అంటే ఒక్కసారి ఆమె గుండె ధైర్యానికి అలాగే ఆమెకున్న కష్టాలని గుర్తు చేసుకోండి ఏది ఏమైనా ఆమెకు వచ్చే జీతంతో ఆమె ఇంకా ఆనందంగా బతకాలని కోరుకుందాం తప్పకుండా రమణమ్మకు ఒక లైక్ చేయండి అలాగే రమణమ్మపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి